హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీనియర్ ఎన్టీఆర్ శత ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ఈ ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కోపాన్ని రగిలిస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్ రూపంతో పుట్టిన మనిషి ఆ మహానటుడికి నిజమైన వారసుడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు అలాంటి మహానుభావుడి వంద జయంతి ఉత్సవాలకు ఆయన మనవడిని రాకుండా చాలా తెలివిగా అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతోంది సీనియర్ శత జయంతి వేడుకలకు జూనియర్ను దూరం చేయడానికి వేసిన తొలి ఎత్తుగడ ఏంటో తెలుసా జూనియర్ పుట్టినరోజునే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఈ ఉత్సవాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మహామహులందరికీ ఆహ్వానం ఇచ్చారు చచ్చినట్టు జూనియర్ కు కూడా ఇవ్వాల్సిందే కానీ ఆ సభకు జూనియర్ వస్తే వేదిక మీద అతను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు అందుకే జూనియర్ ను సభకు పిలవాలి కాని అతను రాకుండా చెయ్యాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలిసింది అందుకే జూనియర్ పుట్టినరోజునే సీనియర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ సీనియర్ శత జయంతికి జూనియర్ రాకుండా స్కెచ్ వేసింది ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబే అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ ఎందుకంటే జూనియర్ కి ఉన్న ప్రజాకర్షణ ఎన్టీఆర్ వారసుల్లో మరెవ్వరికీ లేదు జూనియర్ ఉన్న వేదిక చంద్రబాబు ఉన్న నందమూరి అభిమానులకు ఆనడు జూనియర్ కి పాపులారిటీ పెరిగితే అది నారా వారసుడు లోకేష్ కి తీవ్రమైన నష్టం అందుకే వీలైనంతగా జూనియర్ ని తొక్కేయాలని అవమానించాలన్నది చంద్రబాబు వ్యూహం నిజానికి చంద్రబాబు జూనియర్ ని చూసి ఎందుకు భయపడుతున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఎందుకంటే ఎన్నటికైనా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లి తీరుతుంది అన్నది తెలుగు తమ్ముళ్లు బలంగా విశ్వసిస్తున్నారు ఎన్నికల్లో ఓటమితోనే టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాపించింది తీసుకొస్తే గాని టీడీపీకి భవిష్యత్ లేదని ఆ పార్టీలోని సీనియర్లు గోల చేసి గగ్గోలు పెట్టారు ఎప్పుడైతే జూనియర్ పేరు మీదకి బలంగా వచ్చిందో అప్పటి నుంచి చంద్రబాబులో భయం మొదలైంది వెంటనే పార్టీలో లోకేష్ యాక్టివిటీని పెంచేశారు పార్టీని తీసుకెళ్లి లోకేష్ చేతిలో పెట్టేశారు నందమూరి వారసుల చేతికి వెళ్ళదని నారావారి చేతుల్లోనే ఉంటుందనే సంకేతాలను బలంగా పంపించారు హీరో చేయడం కోసం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ నాశనం చేస్తున్నారు అంటూ విమర్శలు కూడా ఉన్నాయి ఎల్లో మీడియాలో జూనియర్ ని పొగుడుతూ ఒక్క వార్త రాకూడదనే ఆర్డర్ కూడా వేసినట్టు సమాచారం ఉంది అంతేకాదు లోకేష్ ను జూనియర్ ను ఎలాంటి వార్తలు రాయొద్దని ఇతర మీడియాను కూడా బద్మిలాడినట్టు తెలుగుదేశం పార్టీలో ఒక టాక్ జూనియర్ పైన ఇంత పగ పెంచుకున్న చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చేలా ఎలా చేస్తాడు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ మే ఇరవైనా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టే ఆ రోజు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు స్కెచ్ వేశారన్నది కన్ఫర్మ్ చంద్రబాబు కోరుకున్నట్టే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది